జనసేనకు 57 సీట్లు, 6 స్థానాల్లో పవన్ పోటీ. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో పొత్తుపై ప్రకటన కూడా చేశారు. అంతేకాదు, టీడీపీ బీజేపీలను ఏకం చేసి జనసేనతో కలిపి ఎన్నికలకు వెళ్లేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చల సారాంశంగా పలు ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోరిన సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వడం లేదని, అందుకే పవన్ నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తొలుత రాను అన్నారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు చంద్రబాబు హైదరాబాద్లో పవన్ ఇంటికెళ్లి చర్చలు జరపడంతో ఆయన అంగీకరించారు. అలాగే పవన్ పార్టీ జనసేనకు టీడీపీ 25 నుంచి 28 సీట్ల వరకు ఇవ్వచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కు సన్నిహితుడైన కాపునేత హరిరామదోగయ్య సంచలన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జనసేన 25 సీట్లకు పోటీ చేయబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకున్న సమాచారం మేరకు జనసేన పార్టీ రాష్ట్రంలోని 57 సీట్లలో పోటీ చేసేందుకు పరిశీలిస్తోందని హరిరామదోగయ్య స్పష్టం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కోసం 6 సీట్లను పరిశీలిస్తున్నట్లు కూడా జోగయ్య వెల్లడించారు. అంతేకాదు, 57 సీట్లతో పాటు పవన్ కోసం చూస్తున్న 6 సీట్ల వివరాలను కూడా వెల్లడించారు. దీంతో జోగయ్య ప్రకటన సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో జనసేన పోటీ కోసం పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో పాయకరావుపేట, యనమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, భీమిలి, గాజువాక, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, అవనగడ్డ, మచిలీపట్నం, నూజివీడు, పెడన, తెనాలి, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పొన్నూరు, గిద్దలూరు, ఒంగోలు, దర్శి, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, అనంతపురం, గుంతకల్లు, పుట్టపర్తి, నంద్యాల, కడప, కావలి, కోవూరు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ కోసం పరిశీలిస్తున్న నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, నర్సాపురం, భీమవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గాజువాక సీట్లు ఉన్నాయి. అటు నాగబాబు పోటీ కోసం పరిశీలిస్తున్న సీట్ల జాబితాలో తిరుపతి సీటు ఉంది. అలాగే మిగిలిన సీట్లలోనూ పోటీ కోసం పరిశీలిస్తున్న నేతల వివరాలను హరిరామ జోగయ్య ఆ ప్రకటనలో తెలిపారు.